సో ప్రతి ఫోన్ లో కూడా ఈ స్టిక్కర్ ఉండే విధంగా మరి ప్రతి ఇంట్లో కూడా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రజా మద్దతు బుక్ అని ఉంది, దీంట్లో మనం ఏ ఇంటికి వెళ్తామో ఆ ఇంటి యొక్క ఇంటి పెద్ద పేరు, వారి ఫోన్ నంబర్ ని రాసుకొని దాంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ ని వాళ్ళతోనే టిక్ చేస్తారా, ఇంటూ కొడతారా, వాళ్ళ ఇష్టం. సో ఇంతకు ముందు పాలన, ఇప్పుడు పాలన ఎలా ఉంది, జగనన్న పాలన నచ్చితే టిక్ కొట్టాలి. అలాగే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఇక భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవ్వాలా వద్దా అని అడిగితే ఎవరైనా అవ్వాలనే అంటారు, వాటికి కూడా టిక్ కొట్టడం జరుగుతుంది. అలాగే ఎటువంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా సంక్షేమ పథకం మీ ఇంటికి మీ అకౌంట్ కి రావటం ఇష్టమా, లేదా జన్మభూమి కంపెనీలతో కావాలా అంటే ఎవరు కూడా ఎవరైనా కూడా మా అకౌంట్ లకి లేదా మా ఇంటికే కావాలి అంటారు. సో ఇలాంటివి టిక్ చేసిన తర్వాత ఇక్కడ 82960 82960 అని ఒక నంబర్ ఉంటుంది, దీనికి ఆ కుటుంబ సభ్యుల నుంచి మిస్డ్ కాల్ ఇప్పించాలి. ఇచ్చిన తర్వాత ఈ బ్లూది ఏదైతే నా కోసం, నా పిల్లల భవిష్యత్ కోసం జగనన్నని నమ్ముతాను అన్న పేపర్ ఉందో ఇది కట్ చేసి ఈ యొక్క పేపర్ మాత్రం ఆ ఇంటి వాళ్ళకి ఇస్తాం. ఈ బుక్ మన దగ్గర ఉంటుంది. సో ఇది పీపుల్స్ సర్వే. ప్రతి ఇంట్లో ప్రజలు జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారా, లేదా భవిష్యత్తులో ఇదే పరిపాలనని ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాల్ని నిజాయితీగా అవినీతి తావు లేకుండా కావాలనుకుంటున్నారా, సచివాలయ వ్యవస్థని కోరుకుంటున్నారన్న ఈ ప్రజా మద్దతు బుక్ ఆ పీపుల్ సర్వేని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే పోస్టర్స్ ఉంటాయి. సో ఎక్కడ మనం వెళ్తున్నామో అక్కడంతా కూడా ఈ పోస్టర్స్ ని, జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం ముందే జగనన్న పోస్టర్స్ ని స్టిక్ చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పడమే కాని ఏ రోజు కూడా తాను ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నవి ఏవి కూడా చేయటం లేదు. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత కనీసం వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఆ మేనిఫెస్టో లేకుండా మరి తీసేయటం అనేది మనం గతంలో కూడా చూసాం. కాబట్టి అలాంటి వాళ్ళు కావాలా, లేదా నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ తాము ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజలు కోరుకున్న అనేక కార్యక్రమాలను కూడా చేస్తూ ఈరోజు ప్రజల ఆశీర్వాదం అందుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఏ విధంగా వన్ సైడ్ గా ప్రజల అభిమానాన్ని చూరుకున్నారో జగనన్న, అలాంటి వ్యక్తి మనసున్న నాయకుడు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఊర్లే కాదు, ఈ రాష్ట్రమే బ్రహ్మాండంగా అభివృద్ధి వైపుకు వెళ్ళటమే కాకుండా మన పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా ఈ రోజు లాంచ్ చేస్తున్నాం. సో 7 లక్షల మంది గ్రాస్ రూట్ వర్కర్స్ తో 14 రోజుల్లో 60 లక్షల ఇళ్లని టచ్ చేస్తూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధమైన వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా 4 సంవత్సరాల్లో జగనన్న చేసిన పరిపాలనని సంక్షేమాన్ని తెలియజేసి వారి మద్దతుని జగనన్నకి అండగా నిలబడే విధంగా చేసేదే ఈ యొక్క మా భవిష్యత్తు మా జగనన్న కార్యక్రమం. సో సక్సెస్ఫుల్ గా 14 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క అభిమానం ఏ విధంగా జగనన్న వైపు ఉందో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలో ఉన్న అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆఖరికి పవర్ఫుల్ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోడీ గారు కూడా సభాష్ అనే విధంగా ఈరోజు జగనన్న పరిపాలిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంలలో 5 మందిలో ఒకరిగా నిలుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఇక జగనన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సంక్షేమ పథకాలు చేస్తున్న వాళ్ళు, జగనన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రజల్ని అభిమానించి ప్రేమించి కుటుంబ సభ్యులుగా భావించి వారి కోసం అహర్నిశలు పనిచేసే విధంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. సో పోస్టర్ లాంచ్ తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి మరి జగనన్నకి మద్దతు కూడగట్టే కార్యక్రమం, ఆ ప్రజల అభిప్రాయం నేరుగా తెలుసుకుందాం. జై జగన్! జగనన్న నాయకత్వం! జగనన్న నాయకత్వం! జై జగన్! జగనన్నే వస్తారు.
ముందుకు రమ్మన్నమ్మా వద్దులే మళ్ళీ ఆడొస్తారా అయిపోయిందిలే సరే అందరూ చూడండి అందరూ చూడండి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మా నమ్మకం మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా భవిష్యత్తు జై జగన్ 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 జై జ